రైట్ నిన్న అమిత్ షా వ్యాఖ్యలకి ఈరోజు జగన్ కౌంటర్గా మాట్లాడారు ఎవరి సపోర్ట్ లేకపోయినా ప్రజల సహకారం ప్రజల బలం నా వైపు ఉంటుందని మాట్లాడారు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతి చంద్రశేఖర్ అందించడానికి న్యూస్ నుంచి సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ మొత్తానికి డైరెక్ట్ వార్ షురు అయింది అనుకోవచ్చా ఈ తొమ్మిదేళ్ల మోడీ పాలన పూర్తం సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ మహాజన సంపర్క్ పేరుతో సభలు నిర్వహిస్తూ ఉంది ఒక్కొక్క పార్లమెంట్ వర్గంలో ఒక్కొక్క సభలు నిర్వహించడం దీని ఉద్దేశం మిగతా చోట్ల జరుగుతుందంతా కూడా మోడీ ఏం చేశారు మోడీ జనానికి ఏమి ఇచ్చారు అలాగే దేశానికి ఎలా విదేశాల్లో పేరు తెచ్చారు ప్రపంచ స్థాయిలో దేశాన్ని మోడీ ఎలా ఈ తొమ్మిదేళ్లలో నిలిపారు గౌరవం ఇప్పించారు అనే దాని గురించి మాట్లాడుతున్న బీజేపీ నాయకులు ఏపీకి వచ్చేటప్పటికీ జగన్ ప్రభుత్వం మీద జగన్ మీద విమర్శలు చేస్తున్నారు మొన్న శ్రీకాళహస్తిలో మీటింగ్ జరిగింది ఆ సభలో నడ్డా నేరుగా జగన్ ప్రభుత్వం విమర్శలు చేశారు శాండు ల్యాండు మైను వీటన్నిటిలో కూడా అవినీతి జరిగింది రాష్ట్రంలో అవినీతి తప్ప అభివృద్ధి కనిపించడం లేదంటూ నడ్డా నేరుగా ప్రభుత్వం విమర్శలు చేశారు మొన్నటి వరకు కూడా బీజేపీకి వైసీపీకి మధ్య సత్సంబంధాలు ఉండేవి రెండు పార్టీలు కలవపోయినప్పటికీ కూడా అనేక సంద అవసరమైనప్పుడు కేంద్రంలో కేంద్రంలో కేంద్ర ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది జగన్ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా మద్దతుగా నిచ్చారు ఇదంతా కూడా ఒక అండర్స్టాండింగ్ నడిచింది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ఈ ఈ విధంగా ఈ ధోరణితో తాము వెళ్తామని బహిరంగంగానే వైసీపీ నాయకులు చెప్పిన పరిస్థితిని మనం చూసాం అయితే ఎప్పుడైతే బీజేపీ నాయకులు రాష్ట్రంలోకి వచ్చి రాష్ట్రంలో నిలబడి విమర్శలు చేయడం మొదలుపెట్టారో దాన్ని వైసీపీ కూడా తీవ్రంగా తీవ్రంగానే తీసుకుంది తీవ్రంగానే విమర్శించడం మొదలుపెట్టింది నడ్డా విమర్శలకు మొదట పేరినని రియాక్ట్ అయ్యారు క కర్ణాటక ఎన్నికల్లో కుక్క చావుస్ వచ్చిన బీజేపీ ఇక్కడ మాకు వచ్చి నేతలు చెప్తుందా కర్ణాటకలో జరిగిన అభివృద్ధి ఏంటి మీ మీ పాలనలో ఇక్కడ మా దగ్గర జరుగుతున్న అభివృద్ధి ఏంటి రాష్ట్రానికి తొమ్మిదేళ్లలో మీరు ఏమి ఇచ్చారు మేమేం చేసామో చూసుకుందామంటూ గట్టిగా మాట్లాడే పరిస్థితి చూసాం అదంటే నడ్డా మాట్లాడారు నడ్డా విమర్శలు చేశారు కాబట్టి దానికి కౌంటర్ ఇవ్వకపోతే ప్రజల్లో వేరే అభిప్రాయాలు వెళ్తాయనే ఉద్దేశంతో వేరే సిగ్నల్స్ వెళ్తాయనే ఉద్దేశంతో వైసీపీ మాట్లాడిందని అందరం భావించాం అయితే నిన్న అమిత్ షా కూడా వైజాగ్లో సభలో ఇదే మాట్లాడారు మళ్ళీ ప్రభుత్వం అవినీతి చేస్తూ ఉందని చెప్పారు ఈ ఐదేళ్ల కాలంలో ఐదు లక్షల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇస్తే దాంట్లో దానికి సంబంధించిన అభివృద్ధి ఎక్కడా కనిపించటం లేదంటూ ఆయన ఒక లెక్క చెప్పారు దాన్ని వైసీపీ సీరియస్గా తీసుకుంది నిన్నటి వరకు మాజీ మంత్రి పేరునాని మాట్లాడారు ఈ ఉదయం టీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విశాఖపట్నంలో మాట్లాడారు ఆయన కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నాయకుల ట్రాప్లో పడిపోయిన బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పరిపాలిస్తుంది సమర్థవంతంగా సంస్కరణలు అమలు చేస్తూ ఉంది సంక్షేమ పదాలను జనానికి ఇస్తూ ఉంది ఇంత ఎంత విధ ఎంత అభివృద్ధి చేస్తున్న ఈ ప్రభుత్వం మీద వాళ్ళ ట్రాప్ లోపడి విమర్శ చేస్తున్నారు ఇది తగదు అని చెప్పారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో బీజేపీతో టీడీపీ కలిసి ఉంది బీజేపీతో టీడీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతిలో బీజేపీకి భాగస్వామ్యం ఉంది దానికి సమాధానం చెప్పాలంటూ కూడా గట్టిగా సుబ్బారెడ్డి రియాక్ట్ అయిన పరిస్థితి చూస్తాం అయిపోయింది ఇప్పుడు ఏకంగా సీఎంఏ లైన్లోకి వచ్చారు కొసూరులో జరిగిన సభలో నేరుగా మాట్లాడారు బీజేపీ మద్దతు జగనన్నకు లేకపోవచ్చు అని ఆయన చెప్పారు అంటే బీజేపీ వైపు నుంచి ఒక 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 చర్చ నడుస్తూ ఉంది చంద్రబాబుని బీజేపీ అగ్రనాయకత్వం ఢిల్లీకి పిలిపించింది ఆయనతో చర్చలు జరిపింది అమిత్ షా ఆయనతో మాట్లాడారు నడ్డా నడ్డా కూడా ఈ సమావేశంలో ఉన్నారు ఈ రెండు పార్టీలు మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి పొత్తులు పెట్టుకుంటాయా కలిసి పోటీ చేస్తాయనే చర్చ ఒకటి నడుస్తుంది రెండు పార్టీల వైపు నుంచి దానికి సంబంధించి ఇటువంటి ఇప్పటివరకు కూడా ఎటువంటి క్లారిటీ రాలేదు అయితే ఈ రెండు పార్టీలకు మధ్యలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం రెండు పార్టీలతో పాటు బీజేపీ కూడా కలిసి ఉండాలి టీడీపీ బీజేపీ అలాగే జనసేన కలిసి ఉండాలి రెండు వేల పద్నాలుగు నాటి ఈ పొత్తుల కాంబినేషన్ పునరావృతం కావాలి జగన్ ఓడించడానికి ఇదే మంత్రం అని ఆయన చెప్తా ఉన్నారు దీని మీద బీజేపీ వరకు నోరు ఇప్పలేదు అయితే ఎప్పుడైతే బీజేపీతోటి చంద్రబాబు తెగదంపులు చేసుకున్నారో దాదాపు నాలుగేళ్ల నాలుగేళ్ల ఐదేళ్ల ఐదేళ్ళు అవుతుంది ఇప్పటికీ ఐదేళ్ల నుంచి కూడా బీజేపీ అగ్రనాయకత్వంతో ఏ రోజు కూడా పొలిటికల్ ఇష్యూస్ మీద చంద్రబాబు కలిసింది లేదు ఈ జు జీ ట్వంటీ సమావేశాలకు సంబంధించి కొన్ని సలహాలు సూచనల కోసం ఆ మధ్య ఢిల్లీలో మోడీ పెట్టిన సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం ఇచ్చారు దాంట్లో పాల్గొన్నారు అది అన్అిషియల్ పొలిటికల్గా ఒక సమావేశానికి చంద్రబాబును బీజేపీ నాయకుల పిలవడం ఈ మధ్య ఇదే ప్రథమం అంటే చంద్రబాబుకు వైసీపీ చంద్రబాబుకు బీజేపీ దగ్గర అవుతుంది దగ్గర చేసుకోవాల్సి వస్తుందనే ఒక భావన వైసీపీ నాయకుల్లో ఉంది చంద్రబాబుకు బీజేపీ నాయకుల మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని ఏంటనేది తెలుసుకునే దాని మీద కూడా వైసీపీ నాయకు ఇప్పటిక ఆరా తీస్తూ ఉన్నారు ఏం చేయబోతున్నారు బీజేపీ నాయకులు ఎందుకంటే బీజేపీ రాష్ట్రంలో జీరో మొన్న మొన్న ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఓటు జీరో పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ అంటే అంతకు మించి పెద్దగా ఎదుగుదల ఉండదు ఆ పార్టీ అనేది అందరి అందరి అభిప్రాయం అయితే బీజేపీ కేంద్రంలో ఉంది రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా బీజేపీ ఆశీర్వాదం బీజేపీ అండ అనేది ఎవరికైనా అవసరం అవుతుంది అటు వైసీపీకి కానీ టీడీపీ కానీ అవసరం అవుతుందనే ఒక అభిప్రాయంతో అక్కడ ఉన్న పార్టీలన్నీ ఉన్నాయి అందుకనే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రపతి ఎన్నికలు పెడితే మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ప్రతిపక్ష పార్టీ ఓట్లు అధికారపక్ష పార్టీ ఓట్లు కూడా అన్నీ కూడా బీజేపీ పెట్టిన అభ్యర్థికి పడ్డే పరిస్థితి ఉంది అలాగే కొన్ని బిల్లుల విషయంలో కూడా ఇలాగే జరిగింది అంటే ఏపీలో వచ్చేటప్పటికి బీజేపీకి ప్రతిపక్షం అంటూ ఏది లేకుండా పోయింది బీజేపీ నాయకులు మాత్రం టీడీపీ తిడతాడు వైసీపీ తిడతారు కానీ బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం ఈ రెండు పార్టీలు టీడీపీ ఏ వైసీపీ రెండు కూడా సానుకూలంగా ఉంటున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీని దూరం చేసుకునే వైసీపీ దూరం చేసుకున్న బీజేపీ టీడీపీకి దగ్గర అయితే దాని పరిణామాలు ఎలా ఉంటాయనే చర్చ ఏపీ వైసీపీలో జరుగుతూ ఉన్నాయి ఆ నేపథ్యంలోనే మనం కూడా ఏమాత్రం బీజేపీ నాయకులను ఉపేక్షించినా ఏమాత్రం బీజేపీ నాయకుల విమర్శలను మనం తిప్పికొట్టకుండా ఉన్నా కూడా వాటిని యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది రేపు ఒకవేళ బీజేపీ టీడీపీ కనుక కలిస్తే ఆ విమర్శలను మళ్ళీ ఎక్కువ పెడతారు కాబట్టి వాటిని మనం అప్పుడు కౌంటర్ చేస్తే అప్పుడు మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడేప్పుడే మీరు ఎందుకు మాట్లాడుతున్నారనే విమర్శ వస్తుంది కాబట్టి ఎప్పుడు లెక్క అప్పుడే తేల్చేయాలనేది ఈ వైసీపీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు పార్టీ అగ్రనాయకత్వం కూడా నేతలందరికీ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చేసింది అందుకోసం పేరు నాని శనివారం కాళహస్తి మీటింగ్లో నడ్డా మాట్లాడితే ఎమటే కౌంటర్ చేశారు నిన్న వైజాగ్లో అమిత్ షా మాట్లాడితే ఈరోజు సుబ్బారెడ్డి కౌంటర్ చేశారు వీటన్నిటికీ కలిపి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు ఇక వైసీపీకి బీజేపీకి మధ్య ఈ లడాయి ఎన్నికల ముందు తీవ్రమయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది వైసీపీని కనుక అంటే ఈ సత్సంబంధాలను కూడా వదులుకొని బీజేపీతో పొత్తులు పెట్టుకునే దిశగా బీజేపీ వెళ్తే ఆ పార్టీని కూడా చేసి స్పేర్ చేసే విధంగా ఉండకూడదు అని వైసీపీ ఒక నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతుంది మొత్తానికి ఏపీలో రాజకీయం అనేది ఆసక్తికరంగా మారుతూ ఉంది పొత్తులు అనేది ఇంకా క్లారిటీ రాలేదు బీజేపీ జనసేనతో కలుస్తుందా టీడీపీతో కలుస్తుందా అనేది ఇంకా క్లారిటీ రానప్పటికీ కానీ ఈ పరిస్థితుల్లో మన మీద విమర్శలు చేసే బీజేపీని వదిలిపెట్టాల్సిన అవసరం లేదని వైసీపీ భావిస్తోంది ముఖ్యమంత్రి కూడా ఈరోజు ఆ మీటింగ్ వేదికగానే చెప్పారు కాబట్టి ఇక కింద స్థాయి నాయకులు కూడా బీజేపీ మీద రివర్స్ అటాక్ చేస్తారు కింద నుంచి ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి నుంచి పై వరకు కూడా అందరూ కూడా బీజేపీ మీద విసుగుపడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి మొత్తానికి ఎన్నికలకు ముందు ఒక క్లారిటీ అయితే వస్తూ ఉంది ఎవరు ఎటుపక్క ఉండబోతున్నారు ఎవరు ఎటువైపు ఎటువైపు ఉండబోతున్నారు ఏ గ్రూప్ ఏంటి ఏ గ్రూప్ మీద ఎవరు ఏంటి అనేది కూడా ఈ ఈ ఈ ఈ రెండు రోజులు జరిగిన డెవలప్మెంట్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది i Bogi అయితే చంద్రశేఖర్ ప్రస్తుతం ఒక సామాన్య ఓటర్ కోణంలో కనుక చూసినట్టయితే చూసినట్టయితే ఖచ్చితంగా ఇప్పటిదాకా మనం సినారీ చూస్తే రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో బీజేపీ సహకరిస్తూ వచ్చింది అలాగే అవసరమైన సందర్భాలలో సపోర్ట్ ఇస్తూ కేంద్రానికి సపోర్ట్ ఇస్తూ వైఎస్ఆర్సీపీ కూడా ముందుకు సాగుతుంది ఉన్నట్టుండి ఏమైందనేది సామాన్య ఓటర్ ప్రశ్న అయితే ఈ రోజున వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నట్టుగా కూడా బీజేపీ నాయకత్వం టీడీపీ ట్రాప్లో పడిందా బీజేపీలో చేరిన టీడీపీ నేతల వాయిస్ వినిపిస్తున్నారని కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు ఏంటి ఏ ఏ విధంగా చూడొచ్చు అంటే బీజేపీ రాష్ట్రానికి సహకరిస్తోంది ఈ మధ్య కాలమే పోలవరానికి పన్నెండు వేల కోట్లు ఇచ్చారు అంతకుముందు రెండు వేల పద్నాలుగు పదిహేను ఈ ఆర్థిక సంఘానికి సంబంధించిన ఏదైతే రికమెండేషన్ చేసిన గ్యాప్ అమౌంట్ నివదలు ఉన్నాయో వాటి పదివేల కోట్లు ఇచ్చారు అంటే ఈ మధ్య కాలం దాదాపు ఒక్క నెలల వ్యవధిలోనే రెండు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను ఏపీకి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఇది చూసిన తర్వాత కేంద్రం బాగా జగన్మోహన్ రెడ్డిని చూసుకుంటా ఉంది జగన్ అన్నింటిని కూడా చేస్తుందనే అభిప్రాయం వచ్చింది అయితే ఇదంతా కూడా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంబంధించిన సంబంధాన్ని సంబంధ సంబంధం అనమాట అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి పొలిటికల్ విషయాలకు వచ్చేటప్పటికి ఏ పార్టీ కూడా ఏ పార్టీని విమర్శించినా ఊరుకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే అలా విమర్శించి ఊరుకుంటే అది నిజమని జనం నమ్మే అవకాశం ఉంటుంది అదే నిజమని నమ్మించే ప్రమాదం ఉంటుంది కాబట్టి పొలిటికల్ విమర్శలను ఎప్పటికప్పుడు పార్టీలు తిప్పికొడుతూనే ఉంటాయి వీళ్ళకిద్దరికీ ఎంత సంబంధం ఉన్నా కూడా అయితే ఎలక్షన్లు ఉన్నాయి ఎలక్షన్లు రాబోతున్న సమయంలో రాష్ట్రంలో పొత్తులు ఎలా ఉండాల దాని మీద బీజేపీ అధిష్టానం కూడా ఆరాధిస్తూ ఉంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి పొత్తులు ఉండడం వల్ల జరిగే లాభం ఏంటి పొత్తులు లేకపోతే జగన్ కలిగే లాభం ఏంటి ఇక్కడ ప్రతిపక్షాలకు రాష్ట్రానికి కలిగే నష్టం ఏందంటూ ఒక ప్రెజెంటేషన్ నడ్డాకి వాళ్ళు కలిసి ఇచ్చి వచ్చారు దాని మీద ఎప్పటివరకు కూడా బీజేపీ ఏం మాట్లాడలేదు హఠాత్తుగా లాస్ట్ మంత్లో చంద్రబాబును ఢిల్లీ పిలిపించుకున్న బీజేపీ నాయకత్వం అంతలో చర్చ జరిపింది ఆ చర్చలు ఏంటో కూడా తెలియదు తెలంగాణలో ముందు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి తెలంగాణలో సీమాంధ్రులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు టీడీపీకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ మద్దతును తెలంగాణ బీజేపీకి ఇవ్వడం ఇప్పించడం కోసమే బీజేపీ అగ్రనాయకత్వం ఇలా చంద్రబాబు పిలిచి మాట్లాడిందనే ఒక చర్చ నడుస్తూ ఉంది అయితే ఈ పొత్తు డైరెక్ట్గా ఉంటుందా ఇండైరెక్ట్గా ఉంటుందా అనేది కూడా ఎవరికి తెలియని విషయం అయితే ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తు కానీ టీడీపీ పొడగాని ఏది మాకు పడదు పడదు ఆ పార్టీతో మేము కలిసిపోయేది లేదని బాహాటంగానే తెలంగాణ బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు అయితే పొత్తు నిర్ణయించాల్సింది బీజేపీ ఢిల్లీ నాయకత్వం పొత్తు ఉంటుందా లేదా అని తేల్చాల్సింది ఢిల్లీ అగ్రనాయకత్వం కాబట్టి చంద్రబాబును పిలుచుకున్న తర్వాత అయితే తెలంగాణ బీజేపీలో కూడా ఒక చర్చ మొదలైంది అలాగే ఏపీ వైసీపీలో కూడా ఒక చర్చ మొదలైంది చంద్రబాబుకు బీజేపీ దగ్గర అవుతుంది చంద్రబాబును బీజేపీ దగ్గర చేసుకుంటుందనే ఒక వార్తలు వస్తూ ఉన్నాయి ఆ వార్తలు అంటే బీజేపీ ఎప్పుడైతే చంద్రబాబుకు దగ్గర అవుతుందో ఏపీలో కూడా సినారియో పోతుంది ఈ మూడు పార్టీలు కలిసి మళ్ళీ పోటీ చేస్తాయి ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు ఎప్పటికే టీడీపీ రాష్ట్రంలో అవినీతి జరుగుతుందని విమర్శిస్తా ఉంది ఇప్పటికే జనసేన అధ్యక్షుడు రాష్ట్రంలో అవినీతి జరుగుతుందని విమర్శిస్తున్నారు అయ్యే విమర్శలు ఇప్పుడు బీజేపీ చేస్తే వాటికి స్టాంప్ వేసినట్టు ఉంటుంది వాటికి ఆమోదం తెలిపినట్టు అవుతుంది కాబట్టి బీజేపీ ఆ రెండు పార్టీల విమర్శలను జనసేన టీడీపీ విమర్శలను ఎలాగైతే తిప్పికొడుతుందో ఇక్కడ ఇక్కడ వైసీపీ మీద బీజేపీ అగ్రనాయకత్వం అగ్రనాయకత్వం చేసిన విమర్శలు కూడా అలాగే తిప్పికొట్టింది ఎక్కడా కూడా ఈ విషయంలో మాత్రం రాజీ పడేది లేదు రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు అడుగుతాం మీరు ఇవ్వండి ఇవ్వకపోండి కానీ మేము చేసే పనులు చేయలేదని చెప్పడము చేయని అవినీతిని చేసినట్టుగా చెప్పడం చేస్తే మాత్రం సహించేది లేదు అని చెప్పడమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు బీజేపీకి తనకు తోడుగా లేదని కూడా ఆయన స్పష్టంగా చేశారు బీజేపీ తోడుగా ఉండాలి అని ఎలక్షన్లో వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి కూడా అనుకోరు ఎందుకంటే బీజేపీని వ్యతిరేకించే కొన్ని సామాజిక వర్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి కూడా మద్దతిస్తూ ఉన్నాయి గతంలో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కానీ ఇప్పుడు ఆయన పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయన పార్టీకి అండగా రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ అండగా నిచ్చిన ఎస్టీలు మై ార్టీలు ఎస్సీలు కూడా బీజేపీని వ్యతిరేకిస్తారు కాబట్టి సహజంగానే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఉన్నానని అనిపించుకోవడానికి ఇష్టపడరు దానికి క్లారిటీ ఇచ్చారు ఈ క్రోసూరు సభ వేదికగా బీజేపీ నాకు అండగా లేకపోవచ్చు దత్తపుత్రుడు నాకు అండగా లేకపోవచ్చు పేపర్లు పత్రికలు టీవీలు నాకు అండగా లేకపోవచ్చు నేను నమ్ముకున్న మీరే నాకు అండని చెప్పారు దీని ద్వారా బీజేపీని కూడా ఆయన పక్కన పెట్టేశారు బీజేపీకి మాకు సంబంధం ఉండదని కూడా తేల్చి చెప్పినట్టు అయిపోతుంది పొలిటికల్ పొలిటికల్గా చూసుకున్నప్పుడు ఈ విమర్శలు అనేటి కూడా వాల్యూ ఉంటుంది రేపు ఏపీలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ ప్రతిపక్షాల వైపు నుంచి రాబోతుందా అనేది మాత్రం ఒకటైతే చర్చించాల్సిన అంశమే భోగి సో జగన్ అయితే క్లారిటీ చేశారు బీజేపీ సపోర్ట్ ఉండకపోవచ్చు ధైర్యం బలం అంతా ప్రజలే నాకు భవిష్యత్తులో అని కూడా సీఎం జగన్ చెప్పారు కానీ ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే మరోపక్క బీజేపీ నేతలు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ఇటువైపు టీడీపీ మాకు సమాన దూరమే ఇప్పటికీ సమానంగానే చూస్తాం మేము వాటిని రాజకీయ ప్రత్యర్థులుగా చూస్తామని చెప్తున్న పరిస్థితి మరోపక్క పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చేలనిచ్చేది లేదని సో కొత్త రాజకీయ సమీకరణాలు చూసే అవకాశం ఇంతకు ముందు మనం చూస్తే ఏపీ బీజేపీ నాయకత్వం అంతా కూడా టీడీపీ అనగానే వాళ్ళు మండిపడేవాళ్ళు సోమివారి రాజు అయితే టీడీపీనా టీడీపీ అసలు పార్టీయే కాదు టీడీపీ నాయకత్వమే నాయకత్వం కాదంటూ విరుచుకు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఆయన వాయిస్లో కూడా మారిపోయింది ఆయన ఢిల్లీ వెళ్ళొచ్చు మా నాయకత్వాన్ని కలవచ్చు ఆయనకు కావాల్సిన సాయం అడగవచ్చు అని చెప్పుకుంటూ వచ్చారు అంటే ఇంతకుముందు టీ టీడీపీ అంటే మండిపేట బీజేపీ నాయకత్వం ముఖ్యంగా సోమవీరాజ్ వర్గం ఇప్పుడు ఢిల్లీ నాయకత్వం ఎందుకు చంద్రబాబు పిలిచిందో వాళ్ళకి క్లారిటీ లేదు భవిష్యత్తులో కేంద్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా వాళ్ళ క్లారిటీ లేదు అందుకోసం బీజేపీ వాయిస్లో కూడా తేడా వచ్చింది ఇంతకుముందు బీజేపీ రాష్ట్ర నాయకత్వం వైసీపీని విమర్శించినా ఈ స్థాయిలో రిటార్ట్ అనేది వైసీపీ నుంచి రాలేదు లైట్ తీసుకునేవాడు సోమరాజు విమర్శలు చేసినా అంత ఆ పార్టీ నాయకులు ఇంత ఎంతకంటే ఎక్కువ విమర్శలు చేసినా కూడా లైట్ తీసుకునేవాడు ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం నేరుగా రంగంలోకి దిగి బీజేపీ నాయకత్వం అంతా కూడా వైసీపీని అవినీతి ప్రభుత్వం అని అవినీతిలో తేలిపోయిందని మునిగిపోయిందని చెప్తూ ఉంటే దాన్ని స్పేర్ చేస్తే అది ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు ఇక బీజేపీ నాయకత్వం కూడా లాభ నష్టాలను బేరీ ఉంది కేంద్ర నాయకత్వం ఏపీలో వీళ్ళతో కలిసి వెళ్ళాలా లేదా టీడీపీ జనసేన తోటి కలిసి వెళ్తే నష్టం ఏంటి లాభం ఏంటి అని చూసుకుంటున్నారు ఏ పార్టీ అయినా కూడా లాభ నష్టాలను ఎన్నికల్లో చూసుకుంటుంది కాబట్టి ఆ లాభ నష్టాలు చూసుకునే పొత్తుల వ్యవహారం నడుపుతుంది కాబట్టి దాంట్లో లాభం రావచ్చు నష్టం రావచ్చు అంటే ఆ ఆ కాంబినేషన్ సక్సెస్ కావచ్చు సక్సెస్ కాకపోవచ్చు కానీ మొత్తంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు బట్టి ఈ లెక్కలన్నీ వేసుకుంటారు కాబట్టి వైసీపీ అయితే క్లారిటీగా ఇచ్చేసింది వైసీపీ క్లారిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ బీజేపీతో ఆ పార్టీ కలిసి ఉండే పరిస్థితి ఎప్పటికీ రాదు వచ్చే ఎన్నికల్లో ఎందుకంటే బీజేపీకి మద్దతిచ్చే వర్గాలు వేరు బీజేపీ బీజేపీని వ్యతిరేకిస్తున్న వర్గాలు అది జగన్మోహన్ రెడ్డికి వర్గా మద్దతు ఇచ్చే వర్గాలు ఒకటే కావడం కూడా ఇక్కడ ప్రధానమైన అంశం ఓట్ బ్యాంక్ అనేది ఏ పార్టీకి ముఖ్యం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మద్దతిచ్చే వర్గాలన్నీ కూడా బీజేపీని వ్యతిరేకిస్తాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీతో కలిసి వెళ్ళడానికి ఈ ఈ దరిదాపుల్లో రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అయితే అది జరిగే అవకాశం కాదు ఎందుకంటే రా రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు రాష్ట్రంలో అనేక అనేక పార్టీలు ఒకప్పుడు డిఎంకే బీజేపీతో కలిసింది ఇప్పుడు డీఎంకే బీజేపీని విమర్శిస్తుంది ఒకప్పుడు టీఎంసీ మమతా బెనర్జీ బీజేపీతో కలిసింది ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉంది ఒకప్పుడు బీజేపీని వ్యతిరేకించిన పార్టీలన్నీ ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నాయి ఇలా ఏదైనా జరగవచ్చు కాబట్టి ప్రస్తుతానికైతే ఏపీలో బీజేపీ తోటి ఎటువంటి సంబంధాలు అయితే చంద్రశేఖర్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం నా కామెంట్స్ ఒకసారి చూద్దాం ఐదేళ్ల వైసీపీ పాలనలో అలా ఏమీ లేదన్న అమిత్ షా ఆరోపణలపై స్పందించారు సీఎం జగన్ తనకు బీజేపీ అండలేకపోయినా ఈ కురుక్షేత్రంలో ప్రజలే బలంగా ముందుకెళ్తానని అన్నారు జగన్ ఒకసారి కామెంట్స్ చూద్దాం और यहां एक जगन मोहन रेड्डी की सरकार चल रही है यह सरकार ने इस चार साल में घपले घोटाले और भ्रष्टाचार के अलावा कुछ नहीं किया है मी जगन को दत्तपुत्रुड़ अंड का निबड़क मी जगन को बीजेपी पार्टी अंडा उड़क पोव కానీ నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా మీ జగనన్న వీళ్ళని నమ్ముకోలేదు మీ జగనన్న నమ్ముకునుంది ఎవరినో తెలుసా దేవుడు దయను మీ చల్లని ఆశస్సులు మాత్రమే మీ జగనన్న నమ్ముకున్నాడు ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్న నడ్డా ఆరోపణలపై స్పందించారు సీఎం జగన్ ఈ జగన్ అన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు కానీ ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ప్రజలే తన బలమని అన్నారు జగన్ మీ జగన్ అన్నకు ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు మీ జగనన్నకు ఒక బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు కానీ నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా మీ జగన్ అన్న వీళ్ళని నమ్ముకోలేదు మీ జగనన్న నమ్ముకునుంది ఎవరినో తెలుసా దేవుడు దయను మీ చల్లని ఆశిస్సులు మాత్రమే మీ జగనన్న నమ్ముకున్నాడు బీజేపీ అగ్రనేతలు నడ్డా అమిత్ షా విశాఖటూర్ ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది మొదటిసారిగా నడ్డా అమిత్ షా జగన్ సర్కారుపై నేరుగా విమర్శలు సంధించడం చర్చనీయాంశంగా మారింది దీనిపై వైసీపీ నేతలు కౌంటర్ అటాక్ చేశారు అయితే ఇవాళ ఏకంగా సీఎం జగన్ కూడా బీజేపీకి కౌంటర్ ఇవ్వడం రాజకీయంగా సంచలనం రేపుతోంది అమిత్ షా నడ్డా ఆరోపణలపై స్పందించారు జగన్ జగనన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చని అన్నారు మీ జగనన్న వీళ్లను ఎవరినీ నమ్ముకోలేదంటూ కామెంట్ చేశారు ఈ కురుక్షేత్ర సంగ్రామంలో తన ధైర్యం బలం ప్రజలే అని స్పష్టం చేశారు సీఎం జగన్ ఇన్నాళ్ల నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క నడ్డా అమిత్ షా రాక తర్వాత బీజేపీ వైసీపీ మధ్య సమీకరణాలు మారిపోతున్నాయనే చర్చ జరుగుతోంది ఒకరిపై మరొకరు ఆరోపణలు విమర్శలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి విశాఖలో జగన్ పాలనపై అమిత్ షా డైరెక్ట్ అటాక్ దిగటానికి కారణమేంటి ఇంతకాలం సహకరించిన వాళ్లు ఇప్పుడు ఎందుకు అడ్డం తిరిగారు వైసీపీని బీజేపీ రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తోందా ఇంతకీ ఏపీలో కమలం వ్యూహం ఏంటి అన్న చర్చ జరుగుతోంది నాలుగేళ్ల తర్వాత ఏపీలో బీజేపీ వైసీపీ ఫేస్ టు ఫేస్ వచ్చేశాయా వైసీపీ సర్కారుపై బీజేపీ విమర్శలు దానిపై సీఎం జగన్ సహా వైసీపీ నేతల కౌంటర్లు ఏపీ రాజకీయ సమీకరణాల మార్పునకు నాందిగా చెబుతున్నారు పొలిటికల్ అనలిస్టులు విశాఖపట్నం శ్రీకాళహస్తుల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో అమిత్ షా జేపీ నడ్డా ఏపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు జగన్ ప్రభుత్వంపై వారిద్దరూ ఘాటు విమర్శల్ని సంధించారు జగన్ పాలనలో ఏపీలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు అవినీతి కుంభకోణాల ఆరోపణలు ఉన్నాయని వాటిపై తమకు ఫిర్యాదులు అందుతున్నాయని విమర్శించారు ఈ నాలుగేళ్లలో జగన్ సాధించింది అవినీతి కుంభకోణాలు తప్ప మరేమీ లేదని ధ్వజమెత్తారు ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ కేంద్రానికి సంబంధించినవే అంటూ అమిత్ షా తేల్చి చెప్పారు పేదలకు అందజేస్తున్న బియ్యాన్ని ప్రధాని మోడీ సరఫరా చేసిందేనని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలపై జగన్ తన ఫోటో వేసుకుని ప్రచారం చేసుకుంటున్నాడని అమిత్ షా ధ్వజమెత్తారు కేంద్రం నుంచి వచ్చిన డబ్బులతో జగన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ మండిపడ్డారు ఈ ఆరోపణలపై వైసీపీ నేతలు ధీటుగానే రియాక్ట్ అయ్యారు పేర్ని నాని అంబటి రాంబాబు వైవి సుబ్బారెడ్డి వంటి నేతలు బీజేపీ ఆరోపణలపై ఘాటు విమర్శలు సంధించారు ఏపీలో బీజేపీకి చోటు లేదని తేల్చి చెప్పారు ఆ పార్టీ నాయకులు ఎంత ప్రచారం చేసినా ఉపయోగం ఉండబోదని అన్నారు రైట్ ఇక దీనికి సంబంధించి మరింత విశ్లేషణ చంద్రశేఖర్ అంచనానికి న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ మొత్తానికి రాజకీయ సమీకరణాల్లో మార్పు ఖచ్చితం మాట మాత్రం తెలుస్తోంది ఎందుకంటే నిన్న అమిత్ షా నడ్డా మాట్లాడిన తీరు కానివ్వండి లేకపోతే ఈరోజు జగన్ చెప్పిన దీనికి సంబంధించి కానివ్వండి సో మొత్తానికి ఇక్కడ బీజేపీ వైసీపీని రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తోందా ఇకపై చూస్తుందా సీరియస్గా అన్న ఒక ప్రశ్న లేవనెత్తిన పరిస్థితుల్లో సో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు ఇక ఖచ్చితంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు దాకా ఒక ఎత్తు ఇక నుంచి ఇంకొక ఎత్తు ఎందుకంటే చంద్రబాబు నాయుడు బీజేపీ నాయకులను కలవక ముందు అంతా కూడా వైసీపీ రాష్ట్ర బీజేపీని కానీ బీజేపీ నాయకులని ఒక రకంగా చూసేది ఎప్పుడైతే బీజేపీ అగ్రనాయకత్వం స్వయాన అమిత్ షా నడ్డా వాళ్ళిద్దరు కూడా చంద్రబాబు నాయుడుని ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడటం అది చంద అమిత్ షా ఇంట్లో ఈ సమావేశం జరిగిన దగ్గర నుంచి కూడా వైసీపీ లెక్కలన్నీ కార్యక్రమాలన్నీ కూడా మారిపోతున్నాయి ఇప్పటివరకు బీజేపీ ఏపీలో టీడీపీతో కలవదు జనసేనతో కలవదు విడిగా పోటీ చేస్తే ఒక అభిప్రాయం ఉంది ఏపీ బీజేపీ నాయకుడు ముఖ్యంగా సోమవీరాజ్ వర్గం కూడా అదే కోరుకుంటా ఉంది మనం విడిగా పోటీ చేయాలి ఏది జనసేన కలిసి వచ్చినా కూడా లేకపోతే కలిసి రాకపోయినా కూడా అనే భావంతో ఉన్నారు ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం నేరుగా రంగంలోకి దిగి చంద్రబాబుతో అది ఏంటనేది తెలియదు కానీ పొలిటికల్గా అనేది మాత్రమే ఒక ఊహ నడుస్తూ ఉంది టీడీపీ వైపు నుంచి కానీ ఇటు బీజేపీ వైపు నుంచి ఆ విషయం అనేది బయటికి రాదు కానీ ఇది పొలిటికల్ చర్చే జరిగింది భవిష్యత్తును ఇచ్చిపుచ్చుకునే ద్వారంలో రెండు పార్టీలు కలిసి పనిచేయాలనే అనే చర్చ అయితే జరిగిందనే అనే వాతావరణం బయట ఉంది ఈ నేపథ్యంలో ఇలాంటి ఇప్పటి వరకు ఉన్న బీజేపీ ఒంటరిపోరని కానీ జనసేనతో కలిసి పోటీ చేస్తా వాతావరణం కాస్త టీడీపీని కూడా బీజేపీ కలుపుకుపోతుంది బీజేపీ కూడా టీడీపీని కలిసి కలిసి పోటీ చేయాలని కోరుకుంటుంది అనే వాతావరణం వచ్చిందో అప్పటి నుంచే వైసీపీ నాయకులు వ్యూహం మార్చుకున్నారు అది అలా ఉంది దాన్ని బీజేపీ నాయకులు రాష్ట్రంలో పెట్టిన సభల్లో బయట పెట్టేశారు బి వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు అది వైసీపీ నాయకులకు ఒక ఆయుధం అయిపోయింది వీళ్ళకి మనకి మధ్య ఏదో సంబంధం ఉందనే ప్రచారం బయట నడుస్తూ ఉంది ఆ సంబంధం లేదని చెప్పేసేది పేరినాని విమర్శలు చూస్తే ఇప్పుడు వై సుబ్బారెడ్డి విమర్శలు చూస్తే గతంలో కంటే గతంలో టీడీపీని విమర్శించిన దానికి సమానంగా సమాన స్థాయిలో బీజేపీని వాళ్ళు టార్గెట్ చేసి విమర్శలు చేశారు అంటే ఎక్కడ కూడా స్పేర్ చేసిన పరిస్థితి కనపడలేదు ఎందుకంటే భవిష్యత్తును వైసీపీ ఊహిస్తూ ఉంది టీడీపీతో బీజేపీ కలిసిందంటే ఆ పార్టీ మద్దతు మాకు లేదు అని చెప్పడం ద్వారా ఆ విధంగా కూడా బీజేపీ వ్యతిరేకులను టీడీపీ వ్యతిరేకులను జనసేన వ్యతిరేకులని కూడా వైసీపీ తన వైపు తిప్పుకోవాల్సి వస్తుంది అందుకనే వేదిక ఏదైనా సరే దాన్ని ఈ రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ వాడుకోవాలనుకుంటుంది జగన్ దాన్ని స్పష్టం చేశారు ఈరోజు బీజేపీతో తనకు సంబంధం లేదు అని చెప్పేసి ప్రయత్నం చేశారు దాని అండ కూడా నాకు ఉండదు కూడా చెప్పారు దీని ద్వారా వైసీపీ భవిష్యత్తులో ఈ మూడు పార్టీలు కలిసినా కలవపోయినా కానీ తాను ఒంటరి పోరాడానికి పోవడానికి సిద్ధమవుతున్నాను వాళ్ళ మద్దతు నాకు లేకపోయినా కూడా జనం దగ్గరికి నేను వస్తాను మీరే నాకు బలం ఇవ్వాలి బలపరచాలని కోరడం ద్వారా భవిష్యత్తులో ఈ రాజకీయ సవీకరణలు పునరేకీకరణలు ఏకీకరణలు ఏ విధంగా జరిగినా సరే తాను మాత్రం ఒంటరిగా వస్తానని చెప్పారు అలాగే వైసీపీ ఈ వైసీపీ వ్యతిరేకిస్తున్న మిగతా పార్టీలన్నీ ఏకమైనా సరే నాకు ఏమీ కాదు అని చెప్పుకునే ప్రయత్నం చేశారు అంటే మీరు చెప్పినట్టుగా రాష్ట్రంలో స్పష్టత వస్తూ ఉంది ఈ ప్రతిపక్షాల పునరేకీకరణకు సంబంధించి జనసేన టీడీపీ బీజేపీ ఏకం కాబోతున్నాయనే వాతావరణం వస్తున్న నేపథ్యంలో దాన్ని వైసీపీ కూడా కన్ఫర్మ్ చేసింది బీజేపీనిక మనం మనం భరించాల్సిన అవసరం లేదు బీజేపీ విమర్శలు మనం సహించాల్సిన అవసరం లేదనే ప్రయత్నంలో మాజీ మంత్రులు మంత్రులందరూ కూడా రంగంలో దిగి విమర్శలు కురిపిస్తున్నారు ఇది రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే బీజేపీ ఆ రెండు పార్టీలతో కలిసి క్యాంపెయిన్ చేసినా సభలు పెట్టినా కూడా తిరుగుతుంది కాబట్టి విమర్శలు చేస్తుంది కాబట్టి ఆరోపణలు చేస్తుంది కాబట్టి వాటిని ఈ స్థాయిలో తిప్పుకొట్టడం ద్వారా బీజేపీ బీజేపీకి బీజేపీని కూడా శత్రువుగా పరిగణిస్తూ ఆ వర్గాన్ని వ్యతిరేకించే వర్గాల కార్యక్రమంగా మనం చూడొచ్చు అయితే చంద్రశేఖర్ ముఖ్యమైన విషయం ఏంటంటే నాలుగేళ్ల పాటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి నిధుల విషయంలో కావచ్చు ఇతరత్ర అంశాల్లో కావచ్చు సహకరించి ఈ రోజున ఉన్నటువంటి రాష్ట్రానికి వచ్చి రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది అన్ని కేంద్రం నిధులు ఇస్తోంది ఆ నిధులన్నీ కూడా ఇటు వైఎస్ఆర్సీపీ నేతల జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి ఇటువంటి అవినీతి ఆరోపణలు చేయటం ద్వారా ఎంతవరకు ఇది ప్రభావం చూపిస్తుంది ఒక సామాన్య ఓటర్ దృష్టిలో బిజెపిపై ఎటువంటి అభిప్రాయం ఉండొచ్చు బీజేపీ నాలుగేళ్ల నుంచి ఏపీకి బియాండ్ ద సర్కిల్ వెళ్ళి హెల్ప్ చేయలేదు నిన్న మొన్న మాత్రమే ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో ఇవ్వాల్సిన పదివేల కోట్లు ఇచ్చింది అలాగే పోలవరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కమిట్మెంట్ కూడా ఉంది కాబట్టి అది జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఆ జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం ఏం నిధులు ఇవ్వాలి కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ విడిగా పోటీ చేసినా ఎవరు తన కలిసి పోటీ చేసినా కానీ దానికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఆ పన్నెండు వేల కోట్ల రూపాయలు పోలవరం ఇవ్వడానికి సిద్ధపడింది ఇంతకుముందు చేసినవన్నీ కూడా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు చేసినట్టుగానే చేసింది ఏ రాష్ట్రానికి మించి కూడా మా ఏపీకి ఎక్కువ ఇచ్చిన పరిస్థితి లేదు రోడ్లు ఇచ్చామని చెప్తున్నారు అన్ని రాష్ట్రాలకు రోడ్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏపీ కూడా ఇచ్చింది అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే కొన్ని స్కీములు ఇచ్చింది ఏపీకి కూడా అలాగే ఇచ్చింది కానీ ప్రత్యేకించి ఏపీ ఏపీ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండి విడిపోయింది దీని ఇబ్బందులు ఉన్నాయి దీనికి ప్రత్యేకంగా కొంత సహాయం చేయాలనే ద్వారంలో బీజేపీ ప్రభుత్వం నుంచి ఏపీకి ఇప్పటివరకు ఏమీ రాలేదు ఆ విషయాన్ని వైసీపీ నాయకులు కూడా అంగీకరిస్తారు చెప్తా ఉన్నారు ప్రత్యేకించి ఈ నాలుగేళ్లలో అనేక సార్లు ఢిల్లీ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి చాంతాడంత వెనకల లిస్టును పట్టుకుపోయేవాళ్ళు చాలా సమస్యలు ఉన్నాయి వెనుకబడిన ప్రాంతాల జిల్లాల కోసం ఇవ్వాల్సిన మూడు వందల యాభై కోట్ రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం ఆపేసింది అవి ఇవ్వలేదు అలాగే విభజన హామీలు అనేకం పెండింగ్ లో ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు అలాగే పెండింగ్లో ఉన్నాయి ఇలా చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి వాటి అన్నింటినీ కనుక బిజెపి పరిష్కరించున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సహకరించినట్టు కానీ రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చినట్టు అయోధి గారు అవన్నింటినీ పక్కన పెట్టేశారు కేవలం ఈ రెండు అంశాలను మాత్రమే వాళ్ళు ఈ మధ్య ఎందుకు నిర్ణయం తీసుకున్నారో కానీ ఆ పదివేల కోట్ల రూపాయల ఫైనాన్షియల్ గ్యాప్ అమౌంట్ని అలాగే ఈ పోలవరం ఇచ్చిన పన్నెండు వేల కోట్లు ఇచ్చారు అంతకుమించి ప్రత్యేకంగా చేసింది ఏమి రాష్ట్రానికి లేదు అయితే కేంద్రానికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు దగ్గర కాకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మోడీకి దగ్గరగా ఉన్నారు మోడీకి దూరం కాకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు చంద్రబాబు నాయుడు తను కలిసి ఉన్నా కూడా ఎలక్షన్ ముందు ఏవేవో వేసుకొని ఆయన బీజేపీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు దాని తర్వాత మరి ఓడిపోయిన తర్వాత తప్పు తీసుకున్నారేమో కానీ చంద్రబాబు నాయుడు మళ్ళీ మళ్ళీ బీజేపీకి దగ్గర కావడం కావడం కోసం పదే పదే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బీజేపీ బీజేపీతో విడిపోయిన తర్వాత ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం అధిక సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు అనేక తీవ్రమైన విమర్శలు చేశారు మోడీ మీద కానీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారో ఎప్పుడైతే జగన్ చంద్రబాబు నాయుడు ఓడిపోయారో అప్పటి నుంచి కూడా మోడీని బీజేపీని వీలు దొరికినప్పుడు కూడా ప్రస్తుతించే అంటే ప్రశంసించే పనిని చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ తీసుకుంది ఇప్పుడు కూడా అదే పరిస్థితి నడుస్తూ ఉంది బీజేపీ అండ ఎవరుకుంటే ఏపీలో వాళ్ళకు కొంత లాభం చేకూరుతుంది ఎలక్షన్లో అనే ఒక భావన ఉంది అయితే దీన్ని వైసీపీ నాయకులు కూడా తిప్పికొడతారు మీ అండ మాకు అవసరం లేదు మీ అండ కాదు నేరుగా మీరే కర్ణాటక లో పోటీ చేశారు నేరుగా మీరే పంజాబ్లో పోటీ చేశారు మీరు గెలిచారా కుక్క చావు చచ్చారు కుక్క చావును చచ్చినట్టుగా ఓడిపోయారు మీరు అంటూ తీవ్ర విమర్శలు చేశారు అంటే బీజేపీ అండా దండ కూడా మాకు అవసరం లేదని వైసీపీ తేర్చి చెప్పడం ద్వారా బీజేపీ బీజేపీ వాళ్ళతో కలిసి ఉండకపోవడం వల్ల నష్టం ఉండదు అని ఆ పార్టీ యొక్క ప్రయోజనాలను ఆ పార్టీతో కలిసి ఉండే ప్రయోజనాలను చిన్నదిగా చూపించే ప్రయత్నాన్ని వైసీపీ చేస్తుంది సహజంగా ఇది రాజకీయాల్లో చేసేదే రాజకీయాల్లో అందరూ వాడే టాక్టిక్స్నే వైసీపీ కూడా వాడుతూ ఉంది ఇప్పుడు బీజేపీ కూడా తిరిగి ఈ వైసీపీ మీద దాడి చేస్తుంది అయితే ఇదంతా కూడా పొలిటికల్గానే మళ్ళీ రేపు మాపు జగన్మోహన్ రెడ్డికి మోడీ అపాయింట్మెంట్ ఇవ్వచ్చు రేపు మాపు మళ్ళీ అమిత్ షా కూడా జగన్మోహన్ రెడ్డి కలవచ్చు రాష్ట్రానికి రాష్ట్రానికి ఇవ్వాల్సిన పెండింగ్ అంశాలు ఏదైనా ఉంటే వాటిని పరిష్కరించవచ్చు అదొక ఎత్తు ఇదొక ఎత్తు కాకపోతే ఈ పొలిటికల్గా వచ్చేటప్పటికీ ఎవరు ఎవరితో కలిసి ఉంటారు అనేది ముఖ్యం కాబట్టి ఈ వైసీపీ ఈ మూడు పార్టీలు ఒకటగా చూడటం మొదలుపెట్టింది రేపు ఉత్తరోత్తర వైసీపీకి వ్యతిరేకిస్తున్న ఈ రెండు పార్టీలు టీడీపీ జనసేన తోటి బీజేపీ కలిసినా సరే కానీ ఆ విమర్శలు మనం పర్యటనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు వాటిని భరించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ఆ విషయాన్ని చెప్పారు కాబట్టి ఇక వైసీపీ ఇక్కడ నుంచి బీజేపీని స్పేర్ చేసే అవకాశం ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు భోగి రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్